హాయ్ హలో స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ కి సంబంధించి సెట్ 2 అయితే రిలీజ్ చేశారు. సెట్ 2, సో ఏపీకి సంబంధించి సెట్ 2, అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించి సెట్ బి అయితే రిలీజ్ చేశారన్నమాట. ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి, సెట్ 2 ఫర్ ఏపీ అండ్ సెట్ బి ఫర్ తెలంగాణ స్టేట్. సో ఎవరైతే ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు ఉంది అండ్ ఇక్కడ మ్యాథ్స్ ఏ 1A అండ్ అలాగే బాటనీ అండ్ అలాగే సివిక్స్, సో ఈ మూడు ఎగ్జామ్స్ తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి. సెట్ బి ఫర్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అండ్ సెట్ 2 ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. సో టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఇండియన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. బెంచెస్ లో ఏమైనా స్లిప్స్ ఉన్నాయో చూసుకోండి, మీ పాకెట్స్ లో ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోండి అండ్ క్వశ్చన్ పేపర్ మీద ఎలాంటి ఆన్సర్స్ రాయకండి అండ్ ఇన్ టైంలో హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. అండ్ అలాగే మ్యాథ్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అయితే క్వశ్చన్ పేపర్కి బ్యాక్ సైడ్ లో అంటే ఆన్సర్ పేపర్కి లాస్ట్ షీట్లో లాస్ట్ పేజ్లో మీరు రఫ్ వర్క్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా బయట నుంచి పేపర్లు అయితే తీసుకువెళ్ళాల్సిన పని లేదు. ఓకే, అండ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కూడా మార్జిన్కి వెలుపల మీరు క్వశ్చన్ నెంబర్లు వేసుకొని బయట వైపు క్వశ్చన్ నెంబర్లు వేసుకొని జాగ్రత్తగా అయితే రండి. ఇంగ్లీష్ పేపర్ ఎలా కరెక్షన్ చేస్తారు, ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను నిన్న, అది చూడని వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి మీరు. సో జస్ట్ తక్కువ టైంలోనే ఉంటుంది, చూసుకుంటే మీకు ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్కులు వచ్చాయని ఉంటుంది. సో ఇదేనమాట ఈ వీడియో. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎర్లీగా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ మధ్యాహ్నం లైవ్లో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ, ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.